అందరికీ నమస్కారం. ఖమ్మం పార్లమెంటు సమీక్ష అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా హాజరై జరిగిన లోపాలని సమీక్షించుకొని భవిష్యత్తులో నిర్మాణపరంగా గ్రామ కమిటీలని, మండల కమిటీలని, జిల్లా స్థాయి వరకు నిర్మాణం ఏ రకంగా ఉండాలనో నాయకుల యొక్క సూచనలు, సలహాలను తీసుకొని విమర్శ ఆత్మవిమర్శ చేసుకొని ఒక మంచి వాతావరణంలో ఖమ్మం పార్లమెంటు సమీక్ష సమావేశం జరగడం జరిగింది. ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగా ఇప్పటివరకు జరిగిన అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల కంటే పెద్ద సంఖ్యలో హైదరాబాద్కు దూరమైన నాయకత్వం యావత్తు తల్లిరావటం జరిగింది. అందరి ఆకాంక్ష ఖమ్మం జిల్లా తెలంగాణతో పాటు అభివృద్ధి జరిగిన ప్రజలు ఎందుకు తీయాల్సిన ఆదరించలేదో సమీక్షించుకొని రేపు జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఐకమత్యంగా నాయకత్వం అంతా కూడా కలిసి పనిచేసి కింద స్థాయి నాయకుల కార్యకర్తల యొక్క అభిప్రాయం ముఖ్యమంత్రి గారికి నివేదించి నామా నాగేశ్వరరావు గారిని తిరిగి అభ్యర్థిగా నిలపాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతూ ఈరోజు ఖమ్మం పార్లమెంటరీ సమీక్షలో యావత్ నాయకత్వం ముక్తకంధంతో చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ప్రజల పక్షాన మాకు ఇచ్చిన బాధ్యతని నెరవేరుస్తూ ప్రజాక్షేత్రంలో మేము ఎవరం కూడా ఆధారపడేవాళ్ళం కాదు. గెలుపోవటంను కూడా సమాజంగానే తీసుకుని రెండింటిని కూడా స్వీకరించి ప్రజా జీవితంలో తప్పనిసరిగా ప్రజల తరఫున పోరాడే ఒక మనోధైర్యాన్ని ఈ సమావేశం యావత్తు నాయకత్వం కార్యకర్తలను ఒక ప్రతిజ్ఞగా తీసుకొని ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో మరి కొంత వాటికి టైం ఇస్తూనే మరి ఎన్నికల కోడి పేరుతో వాయిదా వేయకుండా ఈ కాలయాపనకు మంత్రివర్గం యొక్క ఉపసంగాన్ని వేసి మరి అది సమీక్షల పేరుతో ఎన్నికల కోడ్ వచ్చేంత వరకు జరుపుదామని చెప్పి ప్రజల్లో కూడా అనుమానం ఉంది. తప్పనిసరిగా ఎన్ని సమస్యల్ని టైం ఇస్తూనే ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి గుర్తు చేస్తూనే ప్రజల తరఫున అందరం కూడా ఐక్యంగా పోరాడి ఖమ్మం పార్లమెంటు స్థానంలో పోయినసారి కూడా జిల్లాలో ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఇదే రకమైన ఫలితాలు వచ్చినాయి. అయినప్పటికీ పార్లమెంటు ఎన్నికల్లో నామా గారిని ప్రజలు పెద్ద ఎత్తున దీవించారు. రేపు తప్పనిసరిగా అదే రకమైన విశ్వాసం మా అందరికి ఉంది. ఇప్పటికే ప్రజల్లో మార్పు కనపడుతుంది. మేము ఎందుకు ఓడిపోయాం, ప్రజలు ఎందుకు ఓటేయలేదో క్షేత్రస్థాయిలో సమీక్షించి తప్పనిసరిగా తిరిగి ఖమ్మం పార్లమెంటులో నామా గారిని అఖండ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజల సహకారం, నాయకులను సమిష్టిగా పనిచేసే దానికోసం ఈరోజు ఖమ్మం పార్లమెంటు సమీక్ష ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ మరి ఇక్కడికి హాజరైన నాయకత్వానికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.